జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పొడూరు గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా పోచమ్మ తల్లికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలను ఎత్తుకుని ఊరేగింపు తీసుకెళ్తూ తమ మొక్కులు నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రామస్వామి మాట్లాడుతూ, ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణులు భక్తులు కలిసి ప్రతి మాసంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోరికలు తీర్చేందుకు ప్రతి మంగళ శనివారాలలో కాలసర్పదోష సంతాన సాఫల్య నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సర్పంచ్ రామస్వామి, రామ్రెడ్డి, వార్డు సభ్యులు కిరణ్, బ్రహ్మేంద్ర స్వామి దీక్షా స్వాములు, డాక్టర్ భాస్కర్, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ భూషణం, లక్ష్మీనారాయణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కులస్తుల ప్రజలతోటి భక్తులతోటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఇట్టి కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ ప్రతి సంవత్సరం వారు కోరుకున్న కోరికలను గోవింద మాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీరామ అభయాంజనేయ స్వామి వారి కోరికలను ఎన్నో తీర్చడం జరిగింది. ప్రతిష్ట జరిగిన మొదటి సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి మంగళవారం రోజున, ప్రతి శనివారం రోజున కాలసర్పదోష పూజలు స్వాములవారి అభయాంజనేయ స్వామి స్వాములవారి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. కోరుకున్న వారందరికీ పెళ్లి కాని వారేసుకొని కందిమలాయపల్లిలో మఠాన్ని ఏర్పరచుకొని ఆ కాలం నాడే అంటరానితనం అనేది లేకుండా అన్ని కులాల వారు ఒకటే అని సాటి చెప్పిన మహానుభావుడు. అదేవిధంగా కాలజ్ఞానాన్ని భవిష్యత్ సంగతులను పూర్తి విపులంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు. నేటికి ప్రజలందరూ మన భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంత వాసులందరూ అనుకుంటారు, ఏ కొత్త కార్యక్రమం ఏ వింత జరిగినా కానీ ఇది బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగింది, బ్రహ్మంగారు ఇట్లాంటి మనకు ఇదివరకే చెప్పి ఉన్నారు అనే నానుడి వస్తున్నది.